We'll be right back. స్తున్నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ దిద్దుబాటే సేద్దపాటు అనే ఈ ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం దైవదేవెన్లు కలుగునుగాక నేరుగా సందేశంలోనికి వెళ్దాం ఈరోజు మిళితమైన దేవుని ఆలోచన విధానం సంకల్పం సంపూర్ణంగా తెలుసుకోవాలంటే కొన్నిసార్లు అన్నీ కలిపి ఆలోచించాల్సి వస్తుంది దేవుడి భూమి మీద జరిగించాలనుకున్న ఆయన ఆలోచన విధానం ఒకటే ఆయన సంకల్పం ఒకటే కానీ ఆయనలో ఉన్న కోటాను కోట్ల వ్యక్తిత్వాలన్నీ కూడా ఆ ఆలోచనలను ఆ సంకల్పాన్ని జరిగిస్తున్నాయి అందుచేత ఆయన ప్రణాళిక అనేక మార్గముల గుండా ప్రయాణం చేస్తుంది శత్రు వేసినటువంటి ఎత్తుకు పై ఎత్తుగా వ్యూహానికి ప్రతి వ్యూహంగా ఆయన జరిగిస్తున్నాడు అయితే ఇక్కడ ఒక వింతైన విషయం ఏమిటంటే ఆ కోటాను కోట్ల వ్యక్తిత్వాల బలమంతా కూడా మనలో నుండే పనిచేయాలనేది దేవుని సంకల్పం దేవునికి మహిమ కలుగునగాక సంఘంలో నుండి అది పనిచేయాలి ఎందుకు అలా దేవుడు చేస్తున్నాడంటే ఆయన మహిమను మనకివ్వాలనుకుంటున్నాడు వాస్తవానికి నా మహిమ నేను ఎవనికి ఇవ్వనన్నాడు అదేంటో విచిత్రం మనకివ్వాలనుకుంటున్నాడు ఆయన ఆ మహిమను మన కోసమే దాచాడంట ఈ మహిమ మనకు రావాలంటే ఒక అర్హత కావాలి ఇటీవలి కాలంలో కొన్ని చోట్లు ఈ ప్రస్తావన చేయాల్సి వచ్చింది కానీ తప్పనిసరిగా సందేశానికి ముందు మీతో కూడా ఈ మాట చెప్పడానికి తర్వాత ఎప్పటికీ ముద్రింపబడి ఇలా టీవీ ద్వారా వింటున్న వారికి అనుకూలంగా ఉండడం కోసం మరలా ప్రస్తావన చేస్తున్నాను మనం మహిమ పొందాలన్నా మనం సమర్థులవ్వాలన్నా ఖచ్చితంగా ఒక ప్రాముఖ్యమైన పని జరగాలి కొరంది పత్రిక మొదటి పత్రిక చూడండి రెండవ అధ్యాయము ఏడవ వచనం నుండి చదువుకుందాం దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండేను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను చాలు దేవునికి మహిమ కలుగును గాక ద అలాట్ ఎంత స్పష్టంగా ఈ ప్రస్తావన ఇక్కడ చేయబడింది జగత్తుత్పత్తి ముందుగానే అంటే ఇంకా అప్పటికి సృష్టి కార్యం లేదు అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు దానిని దేనికోసం దాచాడంట మన మహిమ కోసమే దాచాడంట అవును ఆ మహిమ రావాలంటే ఏం తెలుసుకుంటే వస్తుందని రాయబడింది ఇక్కడ మర్మము అంట రహస్యము దేవుడు దాచిన జ్ఞానము తెలుసుకుంటే మనకు ఆ మహిమ ఆపాదించబడుతుంది మీకు ఒక విషయం చెప్తాను దేవుడు పరలోక సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవదూతలు ఆయన ముందు స్థుతిస్తూ ఆరాధిస్తారు అక్కడ కేవలం స్థుతి ఆరాధన మాత్రమే జరగదు దేవుడు కూడా ప్రసంగం చేస్తాడు అక్కడ వారి దినం తటస్థించినప్పుడు వారు అక్కడికి వస్తారు వేరే ప్రపంచాలలో వారు నివాసం చేస్తుంటారు దేవదూతలు అందరూ పరలోకంలోనే ఉండరు కేరోబులు శరావులు తప్ప మిగతా వారందరూ కూడా బయట ప్రపంచాల్లో దేవుడు వారి కోసం ఒక నివాసాన్ని ఏర్పరిచారు ఒక దినం తటస్థిస్తుంది ఆ టైంకి వాళ్ళు వస్తారు ఆ ప్రపంచానికి ఆ దినమున ఆరాధించే సమయం ఆ దినం అయిపోగానే వేరే వారు వస్తారు అలా ఏ ప్రపంచానికి ఏ దినం నిర్ణయించబడిందో ఆ దినానికి వచ్చి వారు ఆరాధిస్తూనే ఉంటారు ఈ క్రమంలో ప్రతిరోజు ఆయన ప్రసంగం చేస్తాడని అర్థం ప్రతి దినం ఆయన ప్రసంగం చేస్తాడు సృష్టి ప్రారంభము నుండి ఇప్పటివరకు ఆయన ప్రసంగిస్తూనే ఉన్నాడు ప్రసంగిస్తూనే ఉన్నాడు ప్రసంగిస్తూనే ఉన్నాడు ప్రతి ప్రసంగం కొత్తగా ఉంది అయితే ఈరోజు ఇప్పటివరకు చెప్పని ఒక రహస్యం చెప్పడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు అనుమతించాడు ఆయన అనుమతి లేకుండా చెప్పడం సాధ్యం కాదు నాకు తెలిసి ఉండవచ్చు నేను దర్శన రూపంలోనో వాక్య ప్రత్యక్షత రూపంలోనో దేవుని స్వరం ద్వారానో వినుండవచ్చు గ్రహింపుచ్చుండవచ్చు అది నా అనుభవంలో ఉండుండవచ్చు కానీ ఆయన చెప్పమనే వరకు చెప్పడానికి అవకాశం లేదు అనుమతి ఆయన నుండి రావాలి కదా దేవుడు చెప్పకుండా మాకు ఎన్ని తెలిసినాక అని చెప్పడం కుదరదు చాలామంది ఏమనుకుంటారంటే తెలిసిందల్లా ముందు చెప్పేయడమే అనుకుంటారు లేదు లేదు ఎప్పుడు ఏది చెప్తే మంచిదో అదే చెప్పాలి చెప్పకూడని సమయంలో అది దేవుని సత్యమైనా చెబితే శాపమవుతుంది ప్రమాదం అవుతుంది అని రాయబడింది కిరణ్ పాల్గారు బైబుల్లో అక్షరార్థులకు అక్షరాలు దొరికవు ఆత్మ సంబంధులకు ఆత్మస్వరం వెతక్కుండానే దొరుకుతుంది ప్రైజ్ అలర్డ్ డైరెక్ట్గా రాయబడి ఉండాల్సి వస్తే అపోస్తులు ఎందుకు ప్రవక్తలు ఎందుకు చెప్పండి ప్రతిదీ డైరెక్ట్గా ఉందనుకోండి ఇంకా మేము అక్కర్లేదు మీరే చదువుకుంటారు సరిపోతుంది ఓహో ఇదా ఫలాన అర్థం ఇలా ఉంది అని దేవుడు ప్రత్యేకంగా కొందరిని ఎన్నుకుంటున్నాడు తన హృదయ ఆలోచనలు ప్రకటించడానికి బూరలుగా వాడుకుంటున్నాడు ఏంటంటే డైరెక్ట్గా ఏది రాయబడలేదు వార్త నాలుగో అధ్యాయంలో మీరు చూశారు కదా ఒక భయంకరమైన విషయం అక్కడ ఉంది దేవుడే కొందరికి అర్థం కాకుండా చేస్తున్నాడంట చూడండి ఒకసారి అధ్యాయం పన్నెండు వచనాలు చూడండి అందుకన దేవుని రాజ్య మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అనియో ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను చూసారా ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వాళ్ళు ఒకవేళ రక్షింపబడతారేమో అని చెప్పి వాళ్ళకి చెప్పాలనుకోవట్లేదంట ఆయన ఒకవేళ రక్షింపబడతారేమో ఏంటండి అసలు రక్షింపబడాలనే కదా వచ్చామంటే లేదు లేదు వాళ్ళు రక్షింపబడకూడదు అంటాడు దేవుడే పక్కన నెట్టేస్తున్నాడు అసహించుకుంటున్నాడంటే అంత సహనశీలికే అసహ్యాన్ని అని పుట్టించారంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళండి ఎవరంటే వీళ్ళు వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలి ఎందుకో తెలుసా ఆ స్వభావం మనలోనికి రాకుండా జాగ్రత్త పడాలి వాళ్ళు ఆదాం పిల్లలే కదా వాళ్ళకు ఆ స్వభావం వర్తించింది అంటే మనకు వచ్చే అవకాశం కూడా ఉంది కోరావు గురించి ఎందుకు రాయించాడు బిలాము గురించి ఎందుకు రాయించాడు యాజ్ ఇట్ ఈజ్ అదే లక్షణం మనలో కూడా పనిచేసే అవకాశం ఉంటుంది అని చెప్పడానికి మనం కోరావులమని కాదు మనం బిలాములమని కాదు దావీదులమని కాదు ఏలియాలమని కాదు ఆనాటి బ్రతికిన భక్తుల మనమే అని కాదు వారిలో ఉన్న స్వభావం మనలో కూడా అందుకే ఉంటాడు ఏలియా మీ వంటి స్వభావము గలవాడే అందరికీ అదే స్వభావం ఉన్నది ఆ స్వభావరీత్యా మనము పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వీరిని గూర్చి భవిష్యత్తులో ధ్యానం చేసుకుందాం ప్రభు చిత్తమైతే ఈ భయంకరమైనటువంటి వ్యక్తిత్వం మనకు లేకుండా చూసుకుందాం వీరు పెద్ద తప్పులేం చేసి ఉంటారు నాకు తెలిసి ఏమండి దొంగతనాలు మోసాలు అన్యాయాలు అవి అలాంటివి చేసి ఉంటారు వీళ్ళు చాలా చిన్నదే చేసి ఉంటారు దేవునికి నచ్చింది దేవుడు కోపానికి వచ్చేది దేవుడు ఎప్పటికీ క్షమించలేనిది ఏదో చేసి ఉంటారు దేవుడు ఎప్పుడు ఏ విషయంలో క్షమించడో తెలుసా శారీరకమైన వాటి విషయంలో మానసికమైన వాటి విషయంలో క్షమాపణ ఇచ్చి మరలా చేయొద్దు బిడ్డ అని చేతులు అడ్డు పెడతాడేమో కానీ ప్రణాళిక విషయంలో దేవుని సంకల్పం విషయంలో వేలు పెడితే మాత్రం అస్సలు ఊరుకోడు దేవుడు దేవుని కోపం దేవుని చిత్తం జరగడం విషయంలో ఆటంగంగా ఉంటే అడ్డుగా ఉంటే దేవుడు అసలు ఊరుకోడు అస్సలు ఊరుకోడు కోరావు చేసిన తప్పేమిటి చెప్పండి ఏ పెద్ద పాపం చేశాడని నరకానికి పంపించేసాడు ఇంకా కదా పాతాళంలో ఇప్పుడు మగ్గుతున్నాడు నెక్స్ట్ నరకమే క్షమించవచ్చు కదా క్షమాపణ కలిగేటట్లుగా క్షమాపణ అడిగేటట్లుగా పశ్చాత్తాప పడేటట్లుగా మాట్లాడచ్చు కదా కోరాహుతో లేదు అలా మాట్లాడితే ఆ స్వభావం మంచిది కాదని అది చెడ్డదని దేవునికి నచ్చదని తర్వాత తరానికి తెలిసే అవకాశం లేదు అందుకే దేవుడు కోపగించుకున్నాడు భూమి నెరలు విడిచి నోరు తెరిచి వారిని మింగివేసింది కాబట్టి ప్రతి చిన్న తత్వమును గుర్చి వ్యక్తిత్వమును గుర్చి మనం ధ్యానించుట చాలా అవసరం ఇప్పుడు చెప్తున్నాను వినండి పరలోక సింహాసనం మీద కూర్చున్న దేవుడు ప్రసంగం చేస్తున్నాడు దేవదూతల గుంపుకు ప్రతిసారి ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్పిస్తూనే అలా నేర్పిస్తూ నేర్పిస్తూ కొన్ని విషయాలు దాచిపెడతాడు ఇది తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను అంటాను చూశారు అలాగే దేవుడు కూడా ఒక విషయం అర్థమయ్యేటట్లు చేసి ఈ విషయము భూమి మీద నుండి నా భార్య వచ్చి మీకు బోధిస్తుంది అని పక్కన పెడతాడు అలా భూమి పుట్టక ముందు నుంచి ఆయన ఎన్నో సంగతులు పక్కన పెట్టాడు తర్వాత దేవదూతలకు దేవునికి మధ్యలో విభేదం మనస్పర్ధ ఉంది ఎందుకు మనస్పర్ధ ఉంది అంటే ఏం చేశాడు అంటే దేవుని న్యాయాన్ని దేవుని శాసనాలను ప్రశ్నించేటట్లు చేశాడు అపార్థాలను పుట్టించాడు మీకు చెప్పాను వాడి తత్వం ఏమిటి అందరినీ రెచ్చగొడతాడు వాడు మాత్రం బాగుంటాడు ఎక్కడ శిక్ష లేకుండా జాగ్రత్త పడతాడు పన్నులు గడతాడు శాసనాలు పాటిస్తాడు పొగడడం కూడా పోగొడతాడు కానీ అందరినీ మాత్రం రెచ్చగొట్టి ముందుకు నెట్టేసి వీడి వెనుకుంటాడు ఇప్పుడు మిగతా వాళ్ళు ప్రమాదంలో పడతారు వీడేమో సేఫ్ జోన్ అలాగా వందల సంవత్సరాలు వాడు పరలోకంలో సేఫ్ జోన్లో ఉండి ఎక్కువ మంది దేవదూతల్ని పడగొట్టాడు కింద చెప్పాను కదా వాడు పడకముందే ఎన్నో రోజు దేవదూతలు పడ్డారు ఫస్ట్ ఆ దేవదూతలు పడ్డ తర్వాత చివరిలో వీడిపడ్డాడు కదా బైబిల్లో ఉందా మాట నేను కొత్తగా చెప్తున్నాను బైబిల్లో ఉంది ఎందుకంటే తనని పాతాళంలో బంధించేటప్పుడు పాతాల లోకంలో ఉన్న వారందరూ లేచి నిలబడి ఏమన్నారంట నీవును మా వంటి వాడవయ్యావు మాలాగే నువ్వు బలహీనమైపోయావు మమ్మల్ని బంధించాడు ఇప్పుడు నిన్ను కూడా బంధిస్తున్నా ఈ కారణం చేత వాడికంటే ముందు చాలామంది పడ్డారు అలా పడడానికి వాడే అవకాశం ఇచ్చాడు అయితే దేవుడు అలా ప్రతి తరములో కొంత దాచిపెడుతూ వచ్చాడు రెండోది వారికి దేవునికి మధ్యలో ఉన్న మనస్పర్ధ కూడా తొలగిపోవాలంటే బలికర్మకాండ జరగాలి శిక్ష విధింపబడాలి అందుకు దేవుడు వాళ్ళతో ఏమన్నాడంటే ఒక ప్రసంగంలో పరలోక రాజ్యంలో దేవుడు చేసిన ప్రసంగంలో మొట్టమొదటిసారి భూమి అనే గ్రహమును గూర్చి ప్రస్తావించిన ప్రసంగం ఒకటి ఉంది నేను భూగ్రహాన్ని నిర్మించబోతున్నాను దాని మీదే నేను మీకు ఎప్పటినుంచో చెబుతున్న మట్టి మనుషుల్ని తయారు చేయబోతున్నాను వారే మహిమగా మారి మీకు బోధ చేస్తారు మీకు ఆ విషయాలు తెలియజేస్తారు నా ఊపిరి వారిలో ఉంటుంది అని దేవుడు వారికి అర్థమయ్యేటట్లు చెప్పి అక్కడే నా కుమారుడు మీ అందరి కోసం సెలవు యజ్ఞం చేస్తాడు ఆ రక్తము వలన మీకును నాకును సంధి కలుగుతుంది అని చెబితే ఆ ప్రసంగం విశ్వదేవదూతలందరికీ అందరికీ తెలిసింది వారు కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూశారు కాబట్టే భూమికి పునాదులు వేసినప్పుడు దేవుని కుమారులు ఏం చేశారంట దేవదూతలు జయధ్వనులు చేశారు జయధ్వనులు అంటే అర్థం ఏమిటి ఎప్పుడు జయధ్వనులు చేస్తారు ఒక యుద్ధం గెలిస్తే జయధ్వని చేస్తారు మరి వీళ్ళే యుద్ధం గెలిచారని జయధ్వనులు చేశారంటే వారికి అర్థమైపోయింది ఏమిటంటే మనకు దేవునికి మధ్యలో సంధి కుదరబోతుంది ఆ భూమి వల్లనే మనకు అర్థం కాని ఎన్నో విషయాలు అక్కడి నుండే రాబోతున్నాయి అదే కేంద్రం కాబోతుంది విశ్వానికి అని వారందరూ ఆనంద తాండవం చేశారు ఒక మాట చెప్పాలంటే దేవునికి మహిమ మహిమగలుగును గాక కాబట్టి దేవుడు ఎన్నో సంగతులు పక్కన దాచిపెట్టాడు ఇప్పుడు ఆ దాచిన సంగతులని ఎవరికి చెప్పాలనుకుంటున్నాడు మనకు అందుకే వాటి పేరేమిటంటే యుగములలోను తరములలోను మరుగు చెయ్యబడి ఉన్న మర్మము యుగములలోను తరములలోను మనం పుట్టక ముందు నుంచి దాచిపెట్టాడు ఆయన అందుకే ఇక్కడ ఏమన్నా రాయబడింది కొరంది పత్రిక రెండు ఏడులో ఇప్పుడు చదవండి మీకు అర్థమైపోతుంది ఆ యుగములలోను తరుములలోను మరుగు చేయబడిన మర్మము ఎందుకు దాచబడిందో ఇక్కడ రాయబడింది చూడండి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను ప్రైజ్ అలా జగదుత్పత్తికి ముందే దీన్ని దాచి మనకు అనుగ్రహించి దాని ద్వారా మనం మహిమ పొందాలనుకున్నాడు దేవుడు మాత్రమే చెప్పగలిగినవి ఇంకా ఈ విశ్వంలో మన తర్వాత ఇంకెవరు చెప్పరు మనమే ప్రైజ్ అలవాడ్ కదా దేవుడు మాత్రమే చెప్పగలిగినవి మనం చెబుతాం అవునాది మన గొప్పతనము ఆయన మనకిచ్చిన మహిమనా ఈరోజు నేను చెప్పేవి కూడా ఆయన నాకిచ్చినవే కానీ ఇది నాకు సంబంధించినది నా సొంతమైతే కాదు ఇది ఆయనకే మహిమ కలుగునుగాక నేను రాస్తున్న పుస్తకాలు కానీ రేపు భవిష్యత్తులో ప్రపంచం దీనికోసం ఎదురు చూస్తుంది మీకు తెలుసా ఈ నీతి ఈ న్యాయము యుగ యుగాల ఈ జ్ఞానం కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది ఏడ్చి కన్నీళ్లు గార్చి చెబుతుంది ప్రభువాని దాసుని పంపించు మేము వింటాం నీ దాసుని పంపించు అని ఏడుస్తారు బతిమాలుతారు చూడండి ఆ మాట ఎక్కడుందో చూపిస్తారు మీకు యషియా గ్రంథము నలభై రెండవ అధ్యాయము మొదటి నుండి చదువుదాం ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకునినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు నలిగిన రెల్లును అతను విరువడు మకమొకలాడుచున్న జనుపునార వత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరచును అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరుచును భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును ద్వీపములు అతని బోధ కోసం ఎదురు చూస్తాయి ఆ కాలం రాబోతుంది మన సామాన్యులనే పర్వతము జరుబాబేలను బట్టి చదును కావట్లేదు అది ఎప్పుడు మర్చిపోవద్దు జరుబాబేలు కాదు పర్వతాన్ని చదును చేసేది జరుబాబేలు శక్తి జరుబాబేలు బలం పర్వతాన్ని చదును చెయ్య జాలదు ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు ఆత్మ ద్వారా జరిగే కార్యం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన దాన్ని సంపూర్ణం చేస్తాడు ఏమండి ఆయన తన కార్యాన్ని చిగురుగా బుట్టించాడంట చిగురు అంటే దూరం నుంచి కనబడుతుంది అది కనబడు చాలా చిన్నది వృక్షము కాదు తన సంకల్పం ఎప్పుడైనా చిగురుగానే పుడుతుంది మహావృక్షమై అనేకులకు ఆశ్రయం అవుతుంది ఎందుకు చిగురుగా పుట్టిస్తాడో తెలుసా మనందరికీ పెద్ద పెద్ద వాటి మీద దృష్టి కానీ చిన్న చిన్న వాటి మీద దృష్టి ఉండదు కదా చిన్నవాటిలో కూడా తన సంకల్పాన్ని వెదికే సౌజన్య హృదయులు దేవునికి కావాలని చిన్నగా స్టార్ట్ చేస్తాడు ఎక్కడో నలుగురు ఐదుగురు స్టార్ట్ అవుతారు తర్వాత వారు లక్షలుగా ఎదుగుతారు వారిలో ఒంటరైన వాడు ఏమవుతాడు వెయ్యి మండి అవుతాడు దావిదు ఒంటరిగా అద్దుల్లాము గుహలోనికి వెళ్ళాడా తర్వాత ఏం జరిగింది అతడు అయ్యే సమయానికి ఆయనకు వేల సైన్యం ఉంది అద్దుల్లాము గుహలో ఉండగానే బాధలలో అప్పులలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చారు నువ్వే మా రాజు నీ దగ్గరే మేము ఉంటాము అని కాబట్టి గమనించండి ఒకనొక రోజు రాబోతుంది యుగములలోను తరములలోను మరుగు చేయబడిన సంగతులు వినడానికి ద్వీపములు ఎదురు చూస్తాయి ద్వీపం అంటే ఏమిటి ద్వీపము అనగా అర్థం ఏమిటంటే నీటి మధ్యలో ఉండే ఆరిన నేల శ్రీలంక దాన్ని ఏమని పిలువచ్చు మనం ద్వీపం వాటిని ద్వీపం అని పిలవచ్చు ఎందుకంటే చుట్టూ ఏముంటుంది ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని ఐలాండ్స్ అంటారు ఇలా ప్రపంచములో కొన్ని ద్వీపాలు ఉన్నాయి భారతదేశాన్ని ద్వీపం అనొచ్చా ఉండదు ఎందుకంటే ఒకవైపే సముద్రం ఉంది ఇంకోవైపు ఆరిన నేల ఎక్కువగా ఉంది అలాగే అది చుట్టూ నీళ్ళుండి మధ్యలో ఆరిన నేల నివాసయోగ్యమైన నేలు ఉంటుంది అది ద్వీపము అంటారు పౌలు గారి ఓడబద్దలైనప్పుడు ఆయన కూడా ఒక ద్వీపములో చేరుకున్నాడు అక్కడ ఆయన చేతికి పాము కరుస్తుంది జ్ఞాపకం వచ్చింది ఆ సిచ్యువేషన్ ఏమండి అక్కడున్న పుల్లల్ని తీసుకొచ్చి అగ్నిలో వేసి చలి కాచుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ వేడికి ఆ పుల్లల్లోంచి పాము బయటకు వచ్చేసి ఆయన చేతిని పట్టుకుంటుంది అప్పుడు అతను చావకపోయేసరికి ఆ ప్రజలందరూ కూడా ఆయన దేవత దేవతను ఊరేగిస్తారే ఆ సందర్భం గురించి చెప్తున్నాను నేను ఏమండి దేవుడు ఒక అతన్ని ఎన్నుకుంటున్నాడంట అతనిలో దేవుడు తన ఆత్మను పెడుతున్నాడంట అతని బోధ కోసము ద్వీపములు ఎదురు చూస్తాయంట న్యాయము స్థాపించే వరకు మందగిల్లాడంట ఇతడు న్యాయం ఏమిటో స్థాపిస్తాడు అందుకే నేను చెప్తున్నాను సంఘ పరిస్థితులే కాదు లోక పరిస్థితులను కూడా దిద్దే బాధ్యత ఉన్నది ప్రజలు ఉదాహరణకు చెప్తాను సన్మానానికి వాడే వస్తువులు ఏమిటి ఫస్ట్ గుర్తుకొచ్చేది అదే షాల్వా దండ బోకే సన్మానం అంటే ఏమిటి శాల్వా కప్పడమా మరి ఈ లోకం అలాగే నడుస్తుంది ప్రభు అందరికి అర్థం కావాలని నేను ఆ పని చేశాను అప్పుడు చెప్పాడు ప్రభు ఏంటంటే నువ్వు షాల్వా కప్పావు దేనికి ఉపయోగపడిద్ది అది ఇలా వేయగానే ఇలా తీసి మడతబెట్టి వీరు వాళ్ళు పెట్టడానికి తప్ప దేనికి అది యూజ్ అవ్వదు మనం ఇచ్చే సన్మానం వారికి ప్రయోజనం అవ్వాలి కదా గురువు గారు మనకు బోధ చేస్తే ఆయనకి ఏమి ఇవ్వమని రాయబడింది శ్రేష్ట ఫలములలో నుండి కొన్ని కదా శ్రేష్ట ఫలముల ఉంది అది సన్మానం ఆయనకు శ్రేష్టమైనది ఇవ్వడం నేను నిన్న ఇంత ప్రేమిస్తున్నాను నేను ఇంత గౌరవిస్తున్నాను నీ ద్వారా నేను ఎంత విలువైన సందేశం నేర్చుకుంటున్నాను ఇదిగో దానికి ఆధారం ఇది తనకు ఉపయోగపడే వస్తువు ఇవి ఇచ్చినప్పుడే అది సన్మానం ఉపయోగపడనిదిస్తే అదే సన్మానం అదేం గౌరవం ఏమండి యూజ్ అవుద్దా నేను ఒక రాయి తీసుకొచ్చి ఇదిగో ఇది మీకు బహుమతికి ఇవ్వాలనుకున్నాను అది దేనికి యూజ్ అవుద్ది అలాగునా మనం ఇచ్చేది ఏదైనా కానీ ఉపయోగం లేదనుకోండి అది సన్మానం కాదు అవమానం అర్థమైందా ఒక అతను వచ్చి ఆకలితో మొలమొలమాడుతున్న ఆకలి అవుతుందమ్మా ఏమన్నా ఇంట్లో ఉంటే పెట్టండి అంటే పండ్లు కనబడ్డాయి సరే అని చెప్పి టేబుల్ మీద ఉన్న పండ్లలోంచి ఒక ఆర్టిగెలా చూసి తీసుకెళ్ళి ఇచ్చాం తీరా చూస్తే అది ఆడుకునే బొమ్మ అట్టికాయల గెల అది ఆడుకునే బొమ్మ వాడికి ప్రయోజనమా నిష్ప్రయోజనమా వాడికి గౌరవమా అవమానమా కదా తిను ఏం తింటాడు అది ప్లాస్టిక్ది అది అలా ఉంటుంది నిష్ప్రయోజనమైన పనులు చేయడం ద్వారా నిష్ప్రయోజనమైనవి ఇవ్వడం ద్వారా అది గౌరవం సన్మానం కాదు మనం ఇచ్చింది ఏదైనా అతడు వాడుకుంటున్నాడంటే అతన్ని మనం గౌరవించినట్లు అని అర్థం మీకు అర్థమైంది కదా సన్మానం చేసేటప్పుడు అంట వస్త్రములను పెట్టాలంట వాస్తవానికి బట్టలంట బట్టలు పెట్టడం సన్మానించడం గౌరవించడం అంట బైబుల్ ప్రకారంగా అయితే సాలవాళ్ళు అప్పలేదండి ఎప్పుడు పెట్టినా వస్త్రములనే ఇచ్చారు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆడపడుచులకు ఏం చేస్తుంటారు కదా భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా చీరను పెడతారు అప్పుడే కొత్తగా పెళ్ళి వచ్చిన జంటకు కూడా బట్టలు పెడతారు అది గౌరవించడం నువ్వు గౌరవించినది మరలా నీకు ఫలమై రావాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా ఆ తర్వాత ఎప్పుడు మరలా షాలువలు తెప్పించే పని పెట్టుకోలేదు నేను వద్దనిపించింది దేవుడే నన్ను గద్దించిన తర్వాత నేను లోక మర్యాదను అనుసరించదలుచుకోలేదు అది న్యాయమని లోకం అంటుంది కానీ అది అన్యాయము అక్రమము తప్పు పొరపాటు ఆలోచన విధానం ఇప్పుడు మీరు చెప్పండి లోకంలోకి వెళ్ళి సన్మానం అనగానే వాళ్ళకి ఏం గుర్తుకొస్తుంది ఫస్ట్ షాలువ అలా కాదండి శాల్వా వద్దు బట్టలు పెడదామంటే తాతల నాటి నుంచి ఇదే చేస్తున్నాం ఇదే రైట్ అంటారు కానీ మార్చుకోరు వారు కానీ మనం దేవుని పిల్లలం ఈ ఉద్దేశంతో లోకంలో నడుచుకుంటున్న నియమమే వేరు కాబట్టి ఇలా లోకంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ఏం చేయాలి మనం దిద్దాలి అందుకే ఇక్కడ ఏమైనా రాయబడింది చూడండి నాలుగో వచనంలో లోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును అవును ఇతడు ఎవరో గుర్తుపట్టాలంటే ఎలాగా అంటే మంచి కార్యం జరుగుతుంది ఇతని ద్వారా చూడండి ఆ కింద తొమ్మిదవ వచనం మునుపటి సంగతులు సంభవించను కదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను చాలు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమిటంటే అతని ద్వారా ఏం జరుగుతుంది కొత్త సంగతులు తెలియబడతాయి అతడే ఇతడు ఇతడి అతడిని గుర్తుపట్టాలి అప్పుడు ఏమే సమస్తాన్ని దిద్దాలి సమస్తాన్ని దిద్దాలన్నది దేవుని సంకల్పం అన్యజనులకు ఏమో న్యాయం నేర్పిస్తాడు దేవుని ప్రజలకేమో జ్ఞానం నేర్పిస్తాడు ద్వీపములన్నీ ఇతని బోధ కోసం ఎదురు చూస్తాయి ఏడుస్తాయి కన్నీళ్లు గరుస్తాయి దేవా పంపించుని దాసుని మేము బోధ వింటాం మేము బోధ వింటామని అలాంటి ఒక రోజు రాబోతుంది దేవుడు చిన్న చిగురుగా పుట్టించాడు ఆయన సంకల్పాన్ని ఒకరోజు ఇది మహావృక్షమై నిలుస్తుంది ఏ గాలి కదల్చలేదు ప్రైజ్ అలా కాబట్టి యుగములలోనూ తరములలోనూ ఆయన ఉద్దేశాలు మరుగు చేయబడి ఉన్నాయి దాన్ని దేవుడు ఈ చివరి తరములో తన సంఘానికి పూర్తిగా బయలుపరుస్తాడు ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను ఆయన కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలుగా ప్రసంగం చేసినా సరే కొత్తగా ఎందుకుంటుంది అంటే దేవునిలో తండ్రిలో కోటాను కోట్ల తత్వములు స్వయం స్పృహ కేంద్రములు నేను తండ్రిని అని చెప్పుకునే వ్యక్తిత్వములు తండ్రిలో కోటాను కోట్లు నేను కుమారుణ్ణి అని చెప్పుకునేవి కుమారునిలో కోటాను కోట్లు నేను పరిశుద్ధాత్ముని అని చెప్పుకునే వ్యక్తిత్వములు పరిశుద్ధాత్ములో కోటాను కోట్లు మీకు అర్థమైంది కదా ఈ కోటాను కోట్ల వ్యక్తిత్వములో నుండి ఒక వ్యక్తిత్వం బయటకు వచ్చి సింహాసనం మీద కూర్చుని పరలోకమందు తండ్రిగా పిలువబడుతూ చెబితేనే కోట్ల సంవత్సరాలుగా ప్రసంగం ముగించబడ తండ్రిలోని ఒక ప్రతిరూపము సింహాసనం మీద కూర్చుంది పరలోకంలో పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థిస్తున్నామే ఆ తండ్రి అని పిలిపించుకున్నటువంటి ప్రతిరూపము ప్రసంగం చేయడం ప్రారంభించింది ఆ ప్రసంగం అప్పటి నుండి ఇప్పటి వరకు ముగించబడలేదు మనం వెళ్ళే వరకు ముగించబడదు ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఆ ప్రసంగం మనం చేస్తాం కాబట్టి ప్రైజ్ ద లాడ్ అవును మరి కుమారుణలో ఉన్న వ్యక్తిత్వాలు ఎప్పుడు ప్రసంగిస్తాయి పరిశుద్ధాత్మంలో ఉన్న వ్యక్తిత్వాలు ఎప్పుడు ప్రసంగిస్తాయి తండ్రిలో ఉన్న మిగతా వ్యక్తిత్వాలు ఎప్పుడు ప్రసంగిస్తాయి ఇప్పుడు ఆలోచించండి ఎప్పుడు ముగుస్తుంది అది ఒక్క వ్యక్తిత్వానికే కోట్ల సంవత్సరాల కాలం పట్టింది ఆయన జ్ఞానం అందుకే అనంతము ఆయనకి ఇవ్వబడ్డ పేరు అనంత జ్ఞాని దెర్ ఈజ్ నో లిమిటేషన్స్ అసలు అక్కడ ఎల్లలు లేవు హద్దులు లేవు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రైజ్ అలర్ట్ ఆయనలో ఉన్న ఒక్క వ్యక్తిత్వ జ్ఞానాన్ని నేను కూడా అదే ప్రకటిస్తున్నాను అప్పటి నుండి ఇంకా తరగట్లేదు నేను చనిపోయే వరకు తరగదు ఇంకా అనేక విషయాలు చెబుతూనే ఉంటాను ప్రైజ్ అలర్డ్ కాబట్టి పరలోకమందున్న దేవుడు ప్రసంగం చేస్తూ ఆయనను కూర్చుని ఆయన ఉన్నత తత్వములు ప్రకటిస్తూనే ఉన్నాడు చెబుతూనే ఉన్నాడు చెబుతూనే ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమి తరగలేదు ఇక మీద తరగదు కూడా ఇంకొక విషయం కుమారుడు ఉన్నాడే సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి కుమారుల్లోని ఒక్క లక్షణం ఒక్క వ్యక్తిత్వము మరియ గర్భములో పడితేనే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం మనం వీళ్ళ వీళ్ళ ఆడిపోతున్నాం సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి త్రిత్వ భాగంలోని ఒక భాగమైన కుమారునిలో ఉన్న కోటానుకోట తత్వంలో ఒక్క తత్వమే ఒక్క వ్యక్తిత్వమే అలా కన్యమర్య గర్భంలోకి వచ్చింది ఆ ఒక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేక ఆ ప్రేమను తట్టుకోలేక మనం కన్నీలు గారుస్తున్నాం ఇంకా బోళ్ళన్ని లోపట ఉన్నాయి ఆ కోటానుకోటానుకోట వ్యక్తిత్వాలను నిత్యత్వంలోనే మనం అర్థం చేసుకోవాలి అందుకే దేవుని జ్ఞానం బైబిల్ రూపంలో మనకి ఇవ్వబడింది ఇది ఆయన హృదయం దేవునికి స్తోత్రం కలుగునుగాక అందరు తీస్తారు చదువుతారు కానీ ఆయన హృదయం అందరికీ అర్థం కాదు కొందరు ఉంటారు హృదయములో నుండి పుట్టిన వాళ్ళు దేవుని హృదయములో నుండి పుట్టినవాడు వాడు ముట్టగానే అన్ని బయటికి కనబడిపోతాయి వాడు టచ్ చేయగానే ఆ సువర్ణక్షరాలన్నీ బయటికి తేలి కనబడతాయి ఇదిగో నేనే నేనే ఇన్ని కోట్ల సంవత్సరాలు దాగున్న లోపట నన్ను చెప్పు బయటికి నన్ను చెప్పు బయటికి వచనాలన్నీ బతిమాలుతుంటాయి నన్ను ప్రకటించు నేను గర్భం ధరించున్నాను ప్రసవ వేదన పడుతున్నాను నాకు పురుడు పోయి అప్పుడు ఆ లేఖనములలో నుండి లేఖనములను కంటూ ఉంటాడు అతను దేవునికి స్తోత్రం గాక ఆమె కాబట్టి మనం మహిమ పరచబడాలంటే ఏం తెలియాలి యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మం తెలియాలి దాన్ని తెలుసుకునే పనిలో ఉండండి ప్రతిరోజు సందేశాన్ని ఒకటికి రెండు మూడు సార్లు వినండి తప్పకుండా దేవుడు మీలో నివసించునుగాక మే గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేసుకుందాం విని మా ప్రభువ మా దేవ మీరు ఈరోజు మాకు నేర్పించి హెచ్చరించి బలపరిచి ఆలోచన పుట్టించినందుకు వందనాలు మేము కూడా నీ చేతి పనివారులమై నీ చేతి బూరలమై ఆయుధాలమై వర్ధిల్లుదుము గాక నీ పని తుదముట్టించేంత వరకు ఏమాత్రం మందగిల్లక నలుగుడు పడక నీ చిత్తానుసారమైన మనసు గలవారమై వర్ధిల్లుదుమో గాక మమ్మల్ని మేము నీ అధికారానికి నీ చేతికి అప్పగించుకుంటూ ఏసునామములు అడుగుతున్నాం తండ్రి మే గాడ్ బ్లెస్యూ దేవుడు మీకు తోడ ఎండును గాక సర్వ సత్యమేవ జయ ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం గాక ఇప్పుడు మీ అందరికీ గుడివాడ బేతవల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి డబల్యూసిఎం చర్చ్ లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి ఆరాధన ఉదయం తొమ్మిదిన్నర నుండి పన్నెండున్నర గంటల వరకు రెండవ ఆరాధన సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది అద్భుతమైన స్తుతి ఆరాధన వాక్య ధ్యానము ప్రభు శరీరము రక్తము తిరిగి త్రాగే అనుభవంలోనికి దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టములోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి ప్రార్థన చేయండి పాల్గొనండి వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా మీకు స్వాగతం దేవుడు మీ అందరికి తోడయ్యుండును గాక యూ